వావ్, అంత లావైందేంటి? సినిమా కోసం లావైందిలే, మళ్ళీ సన్నగా అయిపోయిన తర్వాత. డెడికేటెడ్ ఆర్టిస్ట్ అలా ఉండాలి. ఏంటి లావుగానా? కాదు సన్నగానా? కాదు, డెడికేషన్ యాక్టింగ్ లో. అవును, మొన్న నా ఫ్రెండ్స్ ని కలిసానా, నేను అనుష్కలా ఉన్నా అన్నారు. కొంచెం ఉంటావులే బాబురే, గర్ల్ ఫ్రెండ్స్ మీద మోజు ఉండొచ్చు కానీ ఇలా కమిట అవ్వకూడదు. నువ్వు అనుష్క సమంత అని తర్వాత వాళ్ళు అలా కనపడరా? ఏంటి లావుగానా? అనుష్క లాగా? అనుష్క లావుగా ఉందిగా సినిమాలో. నువ్వు అలా ఉండవలే. అనుష్కలా ఉండనా? అనుష్కలా కాదు లావుగా. ఓ, అనుష్కలా కాకుండా లావుగున్నాను. అంతకే ముందే మూసుకోమన్నాను నిన్ను. పాపల టీడీకి పడ్డంగా పొడి చేస్తాను అంటున్నావా? ఏంటి ఇంకేంటి, బుద్ధొచ్చి హోల్స్ అన్ని మూసుకుచున్నాడు. సరే గాని మొన్న మా పిన్ని వాళ్ళ అమ్మాయి మెజర్ ఫంక్షన్ కి వెళ్ళానా, శారీలో వెళ్ళాను. అక్కడ అందరూ ఏంటి మెగ్నా కొంచెం ఒళ్ళు చేసింది అన్నారు. నిజంగానే అయ్యాను కదా? లేదు. పర్లేదులే చెప్పు. లేదన్నానా? నన్ను చూసి చెప్పు, చూడు. కొంచెం జారీసాడు అమ్మో, నోరు జారీసాడు, దోలకొంటాడు. ఇప్పుడు ఏటవుద్ది ఏంటో గోల. ఏంటి అంటే నిజంగా లావుకున్నానా? బయట వాళ్ళందరూ నన్ను చూసి కామెంట్ చేసే వరకు చెప్పవా? ఓహో, ఇది పందిలాగా ఊరిపోతే దీన్ని ఎవరు చూడరు, నన్నే పట్టుకుని వేలాడుతున్నాను, లైట్ తీసుకున్నావా? అందుకే చెప్పనండి. ఓహో, నా కోపం వస్తుందని ఇన్ని రోజుల నుంచి అబద్ధాలు చెప్తున్నావా? తల్లి, నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. నన్ను దబ నా మీద ఫీలింగ్స్ కూడా అవ్వట్లేదు. నీకు అలా అర్థమైందా? ఇక నేను హర్ట్ అయితే దొప్పుతున్నా అంటావా? చెప్పు, దొప్పుతున్నానా చెప్పు. సారీ. ఓహో, నీకు ఇలా చెప్తాంది కదా, సారీ 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 సారీ. చూడీదార్ లో భలే ఉంటా బుజ్జి. ఎవరితో? ఎవరు బుజ్జి? పాపలకి ముద్దు పేరు ఎట్టేటప్పుడు ఏదో ఒకటి ఫిక్స్ అవుతారా బాబా, కన్ఫ్యూజ్ అయిపోతారా? నువ్వే నన్ను హనీ అనో లేకపోతే బేబీ అనో అంటావు. అంటే నువ్వేదో తప్పు చేస్తున్నావు. నన్ను కాకుండా బుజ్జి నవ్వునో లవ్ చేస్తున్నావు. 24 గంటలు కనిపించి అలర్ట్ అయిపోయి నన్ను బుజ్జి అన్నావు కదా? చెప్పు, ఆ బుజ్జి ఎవరో చెప్పు. ఎవరు లేరు. మరి నన్ను బుజ్జి అన్నావు ఇందాక? అన్నాను. నన్ను బుజ్జి అనుకోని అన్నావు కదా? అవును. కాదు కాదు కాదు. అంటే నేను బుజ్జి కాదు? కాదు. మరి బుజ్జి ఎవరు? ప్లీజ్ అలా రాకు. బుజ్జి ఎవరు చెప్పు, బుజ్జి ఎవరు? సారీ సారీ, ప్లీజ్ మా బుజ్జి కదా. బుజ్జి కాదురా. ఏదో ఫ్లోలో అన్నాను. ఫ్లోలో ముద్దండ పళ్ళు రాలిపోతాయి మరి, అందుకే ముద్దు పేర్లు వద్దురా అన్నా. అను ఇంకేందంటావు? అను నీ దిష్టిలో ఎన్ని పేర్లు అన్ని బయటకు వస్తాయి. అను నువ్వు అలా చూడకు, నాకు భయం వేస్తుంది. మాకు ఇందాక నుంచి భయం వేస్తుంది. ఎందుకు? నేను చచ్చిపోతానా? సర్లే, నేను చచ్చిపోతే ఏం చేస్తా? నేనే చచ్చిపోతా. సొల్లు డైలాగ్ చెప్తే నేనే చంపేస్తా. నిజం చెప్పు, నేను చచ్చిపోతే ఏం చేస్తా? సరే సారీ బేబీ, హర్ట్ అయ్యావా? ఓకే, ఇప్పుడు నిజం చెప్పు, నేను చచ్చిపోతే ఏం చేస్తా? ఒరేయ్, ఏదో ట్రాప్ ఇది, ఆసి తూసి ఆన్సర్లు ఇయ్యే. జాతా ఏడుస్తా. అయ్యో, ఇంకా పిచ్చోడి అయిపోతా. సో స్వీట్ ఆఫ్ యూ. తర్వాత ఏమో. ఓకే, జస్ట్ ఫర్ ఫన్ సేక్, నీ లైఫ్ లో ఉన్న అమ్మాయి వస్తే? ఇంపాసిబుల్. అది నాకు తెలుసుమా, ఇన్ కేస్ వస్తే. తెలీదు. అంటే రావచ్చు. రావచ్చేమో. అయిపోయి నోటితో లైస్రా. వద్దొద్దని యూట్యూబ్ సాక్షిగా చెప్పాను కదరా. ఇంకా ఎందుకు బయలుదేరు, వెళ్ళి వెతికోపో. నేను చచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయడం? ఇప్పుడే వెళ్ళు. ఇందాక నువ్వే కదే జస్ట్ ఫర్ ఫన్ సేక్ అన్నావు. అంత ఫన్ నా చావంటే నీకు? డైలీ పాటలు చేసుకుంటావు కదా, నేను అటు పోగానే బుజ్జిన బజ్జిన తగులుకుంటావు కదా, అంత అడ్డమైపోయినా మీ రొమాన్సులకి. సరే, నువ్వే నన్ను చంపే. కిచెన్ లో చాక్ ఉంది, పక్కనే గ్యాస్ బండ్ ఉంది, ఇక్కడ ఫ్యాన్ ఉంది, అంత ఇదైతే పైకి వెళ్ళి బిల్డింగ్ పై నుంచి తోసే నన్ను. ఇంత టార్చర్ నాకెందుకు? నేనే మేడ మీదకి వెళ్ళి దూకి చచ్చిపోతాను. ఇక్కడ ఎందుకు? మీ ఇంటికి వెళ్ళి చావు. ఇక్కడ నాకెందుకు అనవసరంగా పాపం? ప్రియమైన కుర్ర బాయ్స్ మగపిల్లలారా, ఈ భవిష్యత్ కోసం 2 నిమిషాలు మౌనం పాటించండి.
अदो गांट అన్నిసార్లు అనక్కర్లేదు ఆ పేరు అంటుంటేనే నీకు బాగా సమ్మగా ఉన్నట్టుంది. మనలో మనమాట ఆడపిల్లలతో సాటింగ్ అంటే కొంచెం సమ్మగానే ఉంటది కుర్రోళ్ళకి.